సో ప్రభాస్ గారితో వాకింగ్ ఎక్స్పీరియన్స్ అన్న. ప్రభాస్ గారితో ఒక్క సినిమా ఛత్రపతి, అండ్ తర్వాత ఒక్కటే. అంటే ఎందుకని మళ్ళా అంటే బేసిక్గా ఒక సూపర్ డూపర్ క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్ అది. అంటే తర్వాత ఎందుకు కుదరలేదు మీ కాంబినేషన్లో? కుదరదు అంటే నాకు అవకాశం రాలేదండి. ఆఫ్ కోర్స్ బాహుబలి చెప్పారు, అది మిస్ అయిపోయింది. నాకు అవకాశం రాలేదు. తర్వాత ఏమంటే మరి ఎందుకు అని నేనేం చెప్పలేను. లేదు నేను అంటే అదే నేను మాటస్తుంది కాబట్టి నేను ఎవరిని కలవడం లేదు. ఇలాంటివి ఎప్పుడు చేయను నేను. ఏదో సెట్లో కలిస్తే తప్ప. ఈవెన్ బాహుబలి సినిమా అప్పుడు కూడా మీరు మీట్ అవ్వలేదు ప్రభాస్ గారు? మీట్ అవ్వలేదు. అంటే సినిమా సూపర్ హిట్ అయిపోయింది, ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు ప్రభాస్ గారు, అప్పుడు కూడా కలవలేదు? కలవలేదు. అంతకుముందు ఎప్పుడో ఒక డబ్బింగ్ థియేటర్లో కలిసాను. మిస్టర్ పర్ఫెక్ట్ ఆ సినిమా, అది డబ్బింగ్ చెబుతుంటే శబ్దాలయలో కలిసాను అనుకుంటా. అదే లాస్ట్ టైం, అది లాస్ట్. ప్రభాస్ అంటే ప్రభాస్ అందరితో కలిసిమెలిసి ఉంటారు. అంటే మనం నేను ప్రభాస్ గురించి చెప్పే అవసరం లేదు. ఇప్పుడు జనాలు చెప్తారు చాలా డౌన్ పెడుతుంటాడు ఆయన, అంత స్టార్ అయినా సరే అందరినీ డార్లింగ్ డార్లింగ్ అనుకుంటూ పీల్చుకుంటారు, వెళ్ళిపోతాడు అది. అండ్ మేము ఆ టైంలో మాకు ఏంటంటే మాట్లాడుకునేవాళ్ళం. సీన్ వైజ్ వచ్చినప్పుడు అది మాట్లాడుకునే వాళ్ళం, సరదాగానే ఉండేవాళ్ళం. కానీ ఇంకా తర్వాత మేము కలగకపోవడం వల్ల కొద్దిగా ఇంకా అంటే ఇంకా నాకు అదే ఆల్మోస్ట్ వర్క్ చేసి 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు దాటింది.